అత్తగారు మాయా అత్తర్బుడ్డి. ఒకరోజు సూర్యకాంతం దూర బంధువు తన్ని చూడ్డానికి వచ్చింది. ఏమే సరళ, ఎన్ని దినాలయే నిన్ను చూసి, అందరూ బాగేనా? సరళ బోరున ఏడవడం మొదలుపెట్టింది. నీకేం చెప్పాలే పిన్ని నా మొగుడు అంటూ పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న చంద్రకాంతం, అరే గిది సరళ గొంతులెక్కుందే అంటూ తలుపు చాటు నుంచి నక్కి చూస్తోంది. అరే గట్లేడుస్తున్నవేందే చిన్నపిల్లలెక్క, ఏమైంది అసలు ఏడవకట్లా, ఊకో నేనున్నాగా నువ్వు ఏడవకు. సరళ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు పిన్ని, నా మాయదారే మొగుడు పొద్దుగూంకులు తాగుడు, గద్దిగేదాకా నన్ను సావ కొట్టుడు, గిదే పనాయే పిన్ని, గిదే తంతు రోజులకెళ్ళి. ఎన్ని మందులు పోసినా, ఎన్ని దేవుల్ని మొక్కినా అయినా మారట్లేదు. ఇక నా వల్ల అయితలే పిన్ని, నా వల్ల అయితలేదు. నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మందిస్తావో మంత్రం పెడతావో నీ ఇష్టం. గా తాగబోతు సచ్చినోడు మంది ఇడిచిపెట్టాలే, నా మాట వినాలే అంటూ బ్రతిమిలాడుకుంది. ఊకో పిల్ల, దీనిక ఇంత గుబ్లి పడతవి, జరుండు నీ మొగుణ్ణి దారిలో పెట్టే తర్కీబ్ చెప్తా అంటూ లోపలికి వెళ్ళి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అత్తర్బుడ్డి తీసింది. దొంగచాటుగా చంద్రకాంతం ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆ అత్తర్బుడ్డి సరళకి చూపెట్టింది. ఇగో సరళ, గిది మాయా అత్తర్బుడ్డి, గీ అత్తర్ వాసన గాని మీ ఆయన పీల్చిందంటే గంతే, నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాడు, నీ కొంగు పట్టుకు తిరుగుతాడు, ఇంకా మందు మాట ఎత్తితే చెప్పు అంటూ ఆ అత్తర్బుడ్డిని ఒక పెట్టెలో పెట్టి సరళకిచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిన, దీని ప్రభావం కేవలం 12 గంటలు మాత్రమే ఉంటది, పైగా దీన్ని రోజుకి ఒక్కసారే వాడాలా. ఇంకో ముఖ్యమైన విషయం, పొరబాటున గీ అత్తర్బుడ్డి పగిలితే వెంటనే గా అత్తర్ ప్రభావం పోతది. ఇదంతా చాటుగా గమనిస్తున్న చంద్రకాంతం, ఏంది దీన్ని ఎవరి మీద కొడితే వాళ్ళు మనం చెప్పిందల్లా ఇంటరా, అయితే దీన్ని ఎట్లయినా కొట్టేయాలా అనుకుంది. నీకెట్లా శుక్రియ చెప్పాలో నాకు తెలుస్తలే పిన్ని, సరే నేను పోయి వస్తా. గబగబా బయటకొచ్చిన చంద్రకాంతం, భలే దానివే వదినా, రాక రాక మా ఇంటికి వచ్చి అన్నం తినకుండానే పోతావా ఏంది, ఒక్క 10 నిమిషాలు ఆగు, వీడివీడి అన్నం తినబోదు గాని. తర్వాత భోజనం వడ్డిస్తూ తెలివిగా సరళ దగ్గర ఉన్న పెట్టెని కొట్టేసి వేరే పెట్టెని ఆ ప్లేస్లో పెట్టింది. అది గమనించని సరళ పాపం ఆ పెట్టెనే తీసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే అత్తగారు లేవగానే చంద్రకాంతం ఆ అత్తర్ని ఆమె మీద చల్లింది. అంతే ఆశ్చర్యంగా సూర్యకాంతం కళ్ళు పెద్దవైపోయి అలా చంద్రకాంతం వైపు చూస్తూ నిలబడింది. ఇదిగో అత్తమ్మా, పోయి నాకు స్నానానికి నీళ్లు తోడుపో. ఏదో మాయ కమ్మేసినట్లు సూర్యకాంతం వెళ్ళి బావిలో నుంచి గంగాళం నీళ్లు తోడేసింది. అరే గీ అత్తరు నిజంగానే భలే పనిచేస్తుందే, గీ రోజు నుంచి మా అత్తమ్మ సంగ చెప్పాలే అంటూ, ఇదిగో అత్తమ్మ నా నెత్తికి నూనంటి స్నానానికి వేడి నీళ్లు పెట్టు. పాపం సూర్యకాంతం కోడలి నెత్తికి నూనె అంటి స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేసింది. ఇదిగో అత్తమ్మ నేను స్నానం చేసి వచ్చేలోపు గా ఇల్లు జిమ్మి అన్నం వండుపో. పనిచేయని అత్తర్బుడ్డి తీసుకెళ్లిన సరళ మొగుడు చేతిలో తన్నులు తిని మళ్ళా ఏడ్చుకుంటూ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. అప్పుడు సూర్యకాంతం ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంది. పిన్ని నువ్విచ్చిన గా అత్తరు పనిచేస్తలే, మా ఆయన మీద ఇగి అత్తరు కొడితే మా ఆయన నన్ను మళ్ళీ తిరిగి కొట్టిండు పిన్ని. అది సరే నీ కోడలుండగా నువ్వేంది గీ పనులన్నీ చేస్తున్నావు. భలే దానివే, కోడలంటే ఎవరు, ఎవరు మనింటి లచ్చిందేవి, అసోంటిది ఆళ్లతో పనిచేయించాలా, కండ్లు పోతాయి అంది. గిదేంది పిన్ని గిట్ల మాట్లాడుతోంది, పిన్నికి ఏమాయే
అంటూ ఆలోచనలో పడింది సరళ. ఈలోపు లోపల నుంచి చంద్రకాంతం అరుపు వినపడింది. ఎంతసేపు ముగ్గేసేది, జల్దిరా వచ్చి నా కాలు పట్టు అంటూ అరిచింది చంద్రకాంతం. గిదేంది, మా పిన్నమ్మేంది, కోడలి కాలు పట్టుడేంది, గిదేదో తేడా కొడుతుంది, అసలు ఏమైందో కనిపెట్టాలే అంటూ దొంగతనంగా లోపలికి వెళ్ళింది సరళ. అక్కడ సూర్యకాంతం కోడలి కాళ్ళు పడుతూ కనిపించింది. ఆ పక్కనే తన దగ్గరున్న అత్తర్బుడ్డి లాంటిదేదో మరో అత్తర్బుడ్డి కనిపించింది. సరళకి విషయం మొత్తం అర్థమైంది. ఊసినా మరదలా, అంటే పిన్నమ్మ నాకిచ్చిన అత్తరు పనిచేయని కారణం గీదా. అసలు బుడ్డి నీతా నుంచుకొని నకిలీ బుడ్డి నాకంటగట్టిస్తావా, చెప్తా నీ సంగతి అంటూ చంద్రకాంతం కన్నుగప్పి అసలు అత్తర్బుడ్డిని తీసుకొని తన దగ్గరున్న అత్తర్బుడ్డిని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ అత్తరు ప్రభావం తగ్గే సమయానికి సూర్యకాంతం దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పింది సరళ. ఆ ఓషిన కోడలో ఎంత పనిచేస్తివే, నా ఒళ్ళు గుల్ల చేస్తివి, ఉండుని సంగ చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజున కూడా చంద్రకాంతం ఆ అత్తరు తెచ్చి సూర్యకాంతంపై చల్లింది. సూర్యకాంతానికి అది పనిచేయని అత్తరు అని తెలిసినా ఆ ముందు రోజులాగానే కోడలి మాట వింటున్నట్లు నటిస్తోంది. ఇగో అత్తమ్మా, నా నెత్తికి నూనంటి స్నానానికి వేణీలు పెట్టు అంది. సూర్యకాంతం కావాలనే నూనె నెత్తినంటి మర్దనా చేస్తూ కోడలి జుట్టు పట్టుకొని గట్టిగా రెండు కుదుపులు కుదిపింది. అంటూ కేకలు పెట్టింది చంద్రకాంతం. ఆ వెంటనే వేడివేడి నీళ్లు తెచ్చి చంద్రకాంతం మీద గుమ్మరించింది. వామ్మో దేవుడో, వేడివేడి నీళ్ళివి, నా ఒళ్ళంతా కాలిపోయింది అంటూ, ఇదిగో అత్తమ్మా మధ్యాహ్నానికి అన్నం వండి కూర చేయి. సూర్యకాంతం అలాగే నటిస్తూ కూరలో బాగా కారం వేసి పెట్టింది. నీకు నేనే నా చేత్తో స్వయంగా పెడతానమ్మా, అసలే నీకు మొహమాటం ఎక్కువ, కడుపు నిండా తినవాయే అంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి కుక్కింది. కారమత్తమ్మా బాబోయ్, కారం నా నోరు మండిపోతుంది అంటూ పారిపోయింది చంద్రకాంతం. సాయంత్రం అయ్యేసరికి చంద్రకాంతం మళ్ళీ తన అత్తమ్మని పిలిచి, ఇదిగో అత్తమ్మా నా కాళ్ళు పట్టు అంటూ పురమాయించింది. అయ్యో బిడ్డ, ఇంటి పనంతా ఒక్కదానివే చేసి చేసి నీ కాళ్ళు చేతులు నొప్పులొస్తుండే, నేనుగాని చెయ్యేస్తే అన్నీ తగ్గిపోతాయి. సూర్యకాంతం ఇదే అదునుగా చంద్రకాంతం కాళ్ళు పడుతున్నట్లు గట్టిగా నొక్కింది. వామ్మో నా కాళ్ళు, అయ్య బాబోయ్ చచ్చిపోయిండ్రా దేవుడో అంటూ కేకలు పెట్టింది. కాళ్ళు విరగ్గొట్టించుకున్న చంద్రకాంతం, మా అత్తమ్మ అతి ప్రేమతో చచ్చిపోయేలా ఉన్నా నేను, అత్తమ్మకి ఇంకా ఏ పని చెప్పకూడదు అయ్య బాబోయ్ అని నిర్ణయించుకుంది. వెంటనే చంద్రకాంతం వెళ్ళి ఆ మాయ అత్తర్బుడ్డిని పగలగొట్టేసింది. అది గమనించిన సూర్యకాంతం మళ్ళీ మామూలుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అమ్మయ్యా, అత్తమ్మ మళ్ళీ మంచిగా అయ్యింది, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా అని అనుకుంది. కోడలికి బుద్ధొచ్చినందుకు సంతోషించింది సూర్యకాంతం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సూర్యకాంతాన్ని కలిసింది సరళ. పిన్ని పిన్ని, నీ దయవల్ల మా ఆయన తాగుడు పూర్తిగా మానేసిండు, ఇప్పుడు అంతా నేను చెప్పినట్టే చేస్తుండు, నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావట్లే పిన్ని అంది. నువ్వు కాదే, నేనే చెప్పాలి నీకు ధన్యవాదాలు. నువ్వొచ్చి గత్తరుబుడ్డి మార్చకపోయి ఉంటే నేను గిప్పటి వరకు నా కోడలికి కాళ్ళు పడుతూ ఉండేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల నా కోడలికి బుద్ధొచ్చింది అంటూ నవ్వుకుంది. ఆ పక్కనే ఉన్న చంద్రకాంతం మొత్తం వినేసింది. అమ్మా అత్తమ్మా, అంటే
గా రోజు నా మీద వేణీలు పోషుడు, అన్నంలో కారమేషుడు, నా కాళ్ళు విరగ్గొట్టుడు, ఇవన్నీ నీకు తెలిసేసి చేసావని. రోజు చంద్రకాంతం తన అండర్ గ్రౌండ్ హౌస్ లో చక్కగా కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తుంది. ఎంతో హాయిగా రిలాక్స్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. సడన్ గా తనకి తన అత్త సూర్యకాంతం వాయిస్ వినిపిస్తుంది. ఓ పిల్లా. అది విన్న చంద్రకాంతం మనసులో, వచ్చేసింది, ఇక్కడికి కూడా వచ్చేసింది అనుకున్నా, ఇంకా ఈమె ఎంట్రీ రాలేదేంటా అని. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా వదిలేటట్టు లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే సూర్యకాంతం గట్టిగా, ఏందేగా మొద్దు నిద్ర, నిద్రలే అని అరుస్తుంది. దాంతో చంద్రకాంతం నిద్రలేస్తుంది. నిద్రలేచిన తర్వాత ఇప్పటి వరకు తను చూసిందంతా కళ అని అర్థమై చాలా బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటుంది, ఏంది గిదంతా కళనా, చా మంచి కళ డిస్టర్బ్ చేసింది మా అత్త అని అనుకుని సూర్యకాంతం ని కోపంగా చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం, ఏందే గుడ్లగూబ లెక్క గట్ల చూస్తున్నావు, లేచి ఇల్లుకు పో, ఇప్పటికే బారడు పొద్దెక్కింది అని అంటుంది. దానితో చంద్రకాంతం లేచి ఇల్లుడుస్తుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, పొద్దున్న ఎంత మంచి కలొచ్చింది, గట్ల ఒక అండర్ గ్రౌండ్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా, చిన్నప్పటి నుంచి ఉండేది నాకు అండర్ గ్రౌండ్ హౌస్ లో ఒక ఇల్లు కట్టాలి అని. గిట్ల కాదు, ఈసారి గెట్లైనా అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంది. మెల్లిగా ఇంటి వెనకాలకి వెళ్లి అక్కడ ఒక గుంత తవ్వడం మొదలు పెడుతుంది. అలా కొన్ని రోజులు చాలా కష్టపడి అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుంది. ఆ హౌస్ చూసి తను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయింది. తనని తాను మెచ్చుకుంటూ మనసులో, వా చందు నువ్వు తోపే, అట్లా అనుకున్నావో లేదో, గిట్ల అండర్ గ్రౌండ్ హౌస్ కట్టేసుకున్నావు. కానీ సామాన్లు ఏమీ లేకపోయేసరికి ఇల్లంతా బోసిగ్ కనిపిస్తాంది కదా, ఏం చేద్దాం అని తనలో తాను ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. మెల్లిగా అందరి ఇళ్లల్లో నుండి కొద్ది కొద్దిగా సామాన్లు కొట్టేయడం మొదలుపెట్టింది. అలా ఒకరింట్లో నుండి ఒక్కొక్క వస్తువు పోవడం చూసి వాళ్ళందరూ అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక సహాయం కోసం సూర్యకాంతం ఇంటికి వెళ్తారు. అక్కడ సూర్యకాంతంతో, అమ్మా మా ఇంట్లో ఒక్కొక్కటిగా వస్తువులు పోతున్నాయమ్మా. అవుమల్ల మొన్నటికి మొన్న మా ఇంట్లో కొత్త టీవీ పోయిందమ్మా. మా ఇంట్లో కూడా టేబుల్ పోయిందమ్మా అని ఒక్కొక్కరు వాళ్ల వాళ్ల ఇంట్లో పోయిన వస్తువుల గురించి చెప్తూ ఉన్నారు. అప్పుడు సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, అవును మా ఇంట్లో కూడా కొన్ని వస్తువులు పోయినాయి, గిదంతా చూస్తుంటే దొంగెవరో బయటోడు కాదు మన ఊరోడే చేస్తున్నట్టుంది, మీరే ఎట్లయినా గా దొంగను పట్టుకోవాలమ్మా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సూర్యకాంతం తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తన పాత ట్రంకు పెట్టెలో నుండి తన మ్యాజిక్ గ్లోబ్ తీసి అందులో నుంచి మొత్తం చూసింది. అప్పుడు మన చంద్రకాంతం మెల్లిగా తన అండర్ గ్రౌండ్ హౌస్ లో నుండి బయటికి రావడం సూర్యకాంతం గమనిస్తుంది. చంద్రకాంతం ఎప్పట్లాగే పక్కింట్లో నుండి రేడియో కొట్టేసి మెల్లిగా మళ్లీ అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన సూర్యకాంతంకి మొత్తం విషయమంతా అర్థమైపోయింది. తన మనసులో, అమ్మ నా కోడలా, అంటే నువ్వేనా అందరిళ్లల్లో నుండి సామాన్లు దొంగతనం చేసేది, చెప్తా నీ సంగతి అని అనుకుని మెల్లిగా తను కూడా ఆ అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్తుంది. చంద్రకాంతం కష్టపడి కట్టిన హౌస్ ను చూసి సూర్యకాంతం షాక్ అయింది. మనసులో, ఏంది గీ అండర్ గ్రౌండ్ హౌస్ ని అసలు నా కూడలేనా కట్టింది, అబ్బా ఏ మాటక ఆ మాటే చెప్పాలగాని జబర్దస్త్ కట్టింది ఇల్లు. గీ ఇల్లు చూస్తే దీని మీద వచ్చిన కోపం కూడా ఇట్టే పోయింది అని మనసులో అనుకుంది. చంద్రకాంతం చక్కగా సోఫాలో కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తూ ఉంది. అప్పుడే చంద్రకాంతం మనసులో, అబ్బా గిట్ల రిలాక్స్ గా టీవీ చూస్తుంటే ఎంత మజాగుందో, అప్పుడు కలగన్నా దాన్ని నిజం చేసుకున్నా,
చందు నువ్వు తోపే అని అనుకుంటూ ఉంది. అప్పుడే సూర్యకాంతం గట్టిగా ఓ పిల్లా అని అంటుంది. అది విన్న చంద్రకాంతం వెంటనే ఏంది ఇదచ్చం నా కలలో జరిగినట్టే ఉంది, అయినా గది కల కదా, ఇది నిజం కదా, ఇప్పుడు ఈమెందుకు వస్తుందిలే ఈడికి అని అనుకుంది. మళ్ళీ సూర్యకాంతం ఒసే చంద్రం అని అనగానే వెంటనే భయపడుతూ పక్కకి తిరిగి చూస్తుంది. సూర్యకాంతం అక్కడికి రావటంతో చంద్రకాంతం షాక్ అవుతుంది. దొంగిలించిన సామాన్లన్నీ అక్కడ ఉండడం చూసిన సూర్యకాంతం చంద్రకాంతంపై కోపంతో ఏందే గిది, గిట్లా అందరి సామాన్లు కొట్టేయడానికి సిగ్గుగా లేదా అనే నీకు? లేదత్తమ్మా లేదు, అది అది నేను అమెజాన్లో బుక్ చేసిన ఇవన్నీ అని అమాయకంగా నటిస్తూ అంటుంది. అప్పుడు సూర్యకాంతం గట్లనా, గట్లయితే ఆగు, ఊరు మొత్తం పిలుద్దాం, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. వద్దత్తమ్మా వద్దత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, ఇవన్నీ వాళ్ళ వస్తువులే, వాళ్ళని పిలిస్తే అందరి ముందు నా పరువు పోతుంది అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా పిలవద్దత్తమ్మా. గీ బుద్ధి దొంగతనం చేసేటప్పుడు ఎక్కడికి పోయిందే? అది కాదత్తమ్మా, చిన్నప్పటి నుంచి నాకు అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాలనే కోరిక ఉండేది, అందుకే అంత ఇష్టంతో ఇంత కష్టపడి ఈ అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకున్నత్తమ్మా. కానీ కట్టిన తర్వాత ఈ ఇల్లు సామాన్ లేకుండా చాలా బోసి ఉండటం చూసి మస్తు బాధ అనిపించింది, అందుకే సామాన్లు కొట్టేసిన అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న సూర్యకాంతం ఓసే బిత్తిరిదానా, నువ్వింతవరకు నాకేమర్థం కావట్లేదే, తెలివి కళ్ళదానివో తెలవదు, పిచ్చిదానివో తెలవదు, గిట్లా పాగల పనులు చేస్తారానా ఎవరన్నా? అయినా గీ మాత్రం సామాన్లకి నువ్వు దొంగతనం చేయాలనా ఏంది, నన్ను అడిగితే నేనివ్వనా ఏంది? సర్ సరేలే, ఏం చేస్తాం, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నాకు కూడా గీ అండర్ గ్రౌండ్ హౌస్ అంటే ఎంత ఇష్టమో తెలుసా చిన్నప్పటి సంది, ఇప్పుడు నీ వల్ల గా కోరిక కూడా పూర్తయింది. సరే ముందైతే మనం ఊరి వాళ్ళందరి సామాన్లు వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటూ తన మ్యాజిక్తో ఆ సామాన్లు ఎవరివి వాళ్ళింటికి పంపించేస్తుంది. పోయిన సామాన్లు మళ్లీ తమ ఇంట్లో ప్రత్యక్షం కావడం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత సూర్యకాంతం తన మ్యాజిక్తో ఇంకా మంచి మంచి వస్తువుల్ని తెచ్చి ఆ అండర్ గ్రౌండ్ హౌస్ ని ఫుల్ గా డెకరేట్ చేస్తుంది. అది చూసిన చంద్రకాంతం అత్తమ్మా నువ్వు సూపర్, ఛీ గీ బుద్ధి నాకు నిజంగా ముందున్నా బాగుండేది అత్తమ్మా, చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని గట్టిగా హగ్ చేసుకొని రెండత్తమ్మా ఇద్దరం కలిసి పాప్కార్న్ తింటూ టీవీ చూద్దాం